హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐఎస్ఈపిఎస్ఈ స్ట్రిక్చర్స్ ఎకానమీ సిరీస్ నెక్స్ట్ పార్ట్ ఈ నుంచి మనం బడ్జెట్ అనేది స్టార్ట్ చేస్తాం సో దాంట్లో మనకి ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఫేస్ ఆఫ్ బడ్జెట్ ఇది కొంచెం ఇంపార్టెంట్ బడ్జెట్ అనే టోటల్ ఏరియా అనేది ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ సో బడ్జెట్ ఎకమిక్ సర్వే నుంచి మనకి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి దీని నుంచి ఎక్కువ మనం ఫోకస్ చేయాలి అలాగే కొన్నిసార్లు మనకి ఇంటర్నల్గా కొన్ని వేరే లింక్స్ కనిపిస్తాయి అవన్నీ కూడా మీకు ఈ లెక్చర్లో మీకు చూపిస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి టోటల్ ఫోర్ ఫేజెస్ ఉంటాయి అయితే దీంట్లో ఫస్ట్ ఫేజ్ అంటే మనకి బడ్జెట్ ఫార్ములేషన్ అయితే టోటల్ ఈ ఫేజ్ ఆఫ్ బడ్జెట్ని ఒక సింపుల్ కాన్సెప్ట్తో మీకు లింక్ చేస్తాను అంటే ఈజీగా అర్థమయ్యేలాగా మరీ టెక్నికల్ కాకుండా మనకు తెలిసిన కొన్ని ఎగ్జాంపుల్స్తో మీకు లింక్ చేస్తాను సో అందరికీ తెలుసు ఒక మూవీ ఉంది బడ్జెట్ పద్మనాభ అని సో దీంతో లింక్ చేసుకుంటూ మీకు చెప్తాను అయితే ఇక్కడ హీరో అన్నమాట అనమాట ఏంటంటే ఒక ఇల్లు కట్టాలనుకుంటున్నారు నెక్స్ట్ ఇయర్లో అందుకని చెప్పి తినేంటి ఒక క్యాలిక్యులేట్ చేస్తున్నాడు ఎంత ఖర్చు అవుతుంది దీనికి ఏమేమి ఉండాలి మాక్సిమం ఎంత ఖర్చు అవుతుంది అనేది ఒక క్యాల్కులేషన్ చేసుకుంటాడు అలాగే ఖర్చుతో పాటు మన దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి ఎంత డబ్బులు సంపాదిస్తే ఇది కట్టడం కంప్లీట్ అవుతుంది అని చెప్పి క్యాల్కులేషన్ ఉన్నాడు అంటే ఇక్కడ ఏంటి ఎక్స్పెండిచర్ పాటు అలాగే రిసిప్ట్స్ పార్ట్ ఏంటి తిను ఒక ఎస్టిమేట్ చేసుకుంటున్నాడు అనమాట సో ఎంత అవుతుంది అనేది ఒక క్యాల్కులేషన్ చేసుకుంటున్నాడు సో ఇదే మనకి బడ్జెట్ ఫార్ములేషన్ అనమాట అంటే సింపుల్గా చెప్పాలంటే ఇట్స్ ప్రిపరేషన్ ఆఫ్ ఎస్టిమేట్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అండ్ రిసిప్స్ ఫర్ ద నెక్స్ట్ ఫినాన్షియల్ దీన్ని మనం బడ్జెట్ ఫార్ములేషన్ అంటాం సో సింపుల్ గా ఇది లాజిక్ మనకి ఫస్ట్ ఫేజ్ సో సెకండ్ ఫేజ్ ఏంటంటే మనకి బడ్జెట్ అనాక్ట్మెంట్ ఇక్కడ అనాక్ట్మెంట్ అంటే ఒక ని పాస్ చేయడం సో ఇక్కడ ఏంటి జగబోత్ బాబు ఏంటంటే తను క్యాల్కులేషన్ చేసుకున్నాడు ఎంత అవుతుంది అంత బడ్జెట్ అంతా ఒకటి ప్రపోజల్ పెట్టుకున్నాడు అనమాట సో ఈ ప్రపోజ్ బడ్జెట్ అంటే జగబత్ బాబు ఒక బడ్జెట్ ప్రపోజల్ పెట్టుకున్నాడు సో దీన్ని అప్రూవ్ చేసేది ఎవరంటే లెజిస్లేచర్ సో ఇక్కడ లెగిస్ట్రేషన్ నథింగ్ బట్ పార్లమెంట్ ఇది మీకు ఇండియన్ పాలిటీలో చెప్పాను అంటే ఇక్కడ పార్లమెంట్ అంటే మనకేముంటాయి ప్రెసిడెంట్ అలాగే లోక్సభ రాజ్యసభ సో ఇక్కడ మనం ఏంటి ఆ ప్రెసిడెంట్ ఏమో మనం రవితేజన్ అనుకుందాం అలాగే ఎల్బిసి ఎమ్ లోక్సభ అనుకుందాం ఈవిడి పేరు నాకు తెలియదు సారీ సో రాజ్యసభ అనుకుందాం సింపుల్ గా అయితే వీళ్ళేంటి ఇప్పుడు జగపత్ బాబు బడ్జెట్ ప్రపోజ్ చేశారు కాబట్టి వీళ్ళు ముగ్గురు ఎప్రూవ్ చేయాలి అంటే టోటల్ రిజిస్ట్రేషన్ అనేది అప్రూవ్ చేయాలి ఆ ప్రపోజల్ని అయితే దేని ద్వారా వీళ్ళు ఈ అనైక్ట్మెంట్ అంటే రిజిస్ట్రేషన్ పాస్ చేయాలంటే ఫినాన్స్ బిల్ ద్వారా అలాగే అప్రూవేషన్ బిల్ ద్వారా వీళ్ళేంటి ఈ రిజిస్ట్రేషన్ ని పాస్ చేయాలి అంటే టోటల్ బడ్జెట్ అన్న ఈ ప్రొసీజర్ ద్వారా వీళ్ళు పాస్ చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది అంటే ఫైనాన్స్ బిల్ అలాగే అప్రోపరేషన్ బిల్ సో సింపుల్గా చెప్పాలంటే ఒక కిడ్డీ బ్యాంక్ అనుకోండి సో కన్సోడేటేట్ ఫండ్ ఆఫ్ ఇండియాని ఒక కిడ్డీ బ్యాంక్ అనుకోండి చిన్న చిన్నపిల్లలు డబ్బులు దాస్తు ఉంటారు అంటారు కాబట్టి దీన్ని ఒక కిడ్డీ బ్యాంక్ లాగా టోటల్ గవర్నమెంట్తో కంపేర్ చేసుకుంటే అది ఫండ్ ఆఫ్ ఇండియా సో ఇక్కడ మనకేంటి చిన్నపిల్లలు ఏంటి కిడ్డీ బ్యాంక్లో డబ్బులు వేస్తూ ఉంటారు సో వాళ్ళకి అవసరమైనప్పుడు ఏంటంటే ఏదైనా కనుక్కోవడానికి మొత్తం అప్పుడు డబ్బులు తీస్తారంట సో ఇది కిడ్డీ బ్యాంక్ తరగతి మెయిన్ వీర్ ద పాయింట్ ఆఫ్ వ్యూ అలాగే ఇప్పుడు గవర్నమెంట్కి ఏంటంటే మనకి కిడ్డీ బ్యాంక్ అనేది కన్సోడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా సో దీంట్లో మీకు చెప్పినట్టు ఫినాన్స్ బిల్ అప్రోపరేషన్ మీద ఇక్కడ ఫినాన్స్ బిల్ అంటే ఏంటి ఇప్పుడు ఈ పాప ఏంటి డబ్బులు వేస్తుంది అంటే తినికి ఎక్కడి నుంచి మనీ వస్తుంది అనేది మనం చూసుకోవాలి అయితే వీళ్ళ ఫాదర్ కానీ లేకపోతే వారి మదర్ కానీ లేకపోతే రిలేటివ్స్ కానీ పాకెట్ ఇస్తారు సో పాకెట్ మనీ ద్వారా ఈ కిడ్డీ బ్యాంక్ లో డబ్బులు వేస్తున్నమాట సో ఇలాగా తిను ఫిల్ చేస్తుంది అయితే ఇప్పుడు గవర్నమెంట్కి ఏంటి గవర్నమెంట్కి ఏంటి రెవెన్యూ పార్ట్ అంటే ట్యాక్సెస్ సో ట్యాక్సెస్ ద్వారా వీళ్ళు ఏంటంటే ఆ ఫండ్ ఆఫ్ ఇండియాలోకి డబ్బులు ఇన్ఫ్లో అవుతాయి అన్నమాట నెక్స్ట్ ఏంటి అప్రోపరేషన్ బిల్ ఇక్కడ అప్రోపరేషన్ బిల్ అంటే సపోజ్ ఈ పాప ఏదైనా ఒక సైకిల్ కొనుక్కోవాలి ఏం చేస్తుంది కిడ్డీ బ్యాంక్లో డబ్బులు మొత్తం తీయేసి సైకిల్ కొనుక్కుంటుంది అనమాట సో ఇది అప్రోపరేషన్ బిల్ అంటే ప్రతిదానికి ఒక పర్పస్ ఉంటుంది అయితే ఈ పర్పస్ కోసం ఎంత మనీ ఉండాలి ఎంత మనీ దీని నుంచి తీయాలనేది అప్రోపరేషన్ బిల్ అనమాట సో సేమ్ గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అంతే అనమాట అంటే వీళ్ళేంటి డిమాండ్ గ్రాంట్ అని సింపుల్గా చెప్పుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఏదైనా ఒక ప్రాజెక్ట్ కట్టారు గవర్నమెంట్ ఏదైనా ప్రాజెక్ట్ కట్టారు అనుకోండి అప్పుడు డబ్బులు ఏంటి ఇప్పుడు పర్పస్ ఏంటి ప్రాజెక్ట్ కట్టడం కాబట్టి దీని నుంచి డబ్బులు అనేది విత్డ్రా చేస్తారు సో దీన్ని ఏంటి డిమాండ్ గ్రాంట్ అనమాట సో గ్రాంట్ ద్వారా వాళ్ళేంటి ఇంత డబ్బులు కావాలని చెప్పి ఒక ప్రపోజల్ పెట్టుకుంటారు సో దాని నుంచి అప్రోపరియేషన్ బిల్ ద్వారా వీళ్ళకి అంటే మనీ అనేది గ్రాంట్ అవుతుంది అనమాట సో ఇది ఫినాన్స్ బిల్ అండ్ అప్రోపరియేషన్ బిల్ అంటే సింపుల్గా ఒక కామన్ లాంగ్వేజ్ రో నెక్స్ట్ ఏంటి మనకి ఫినాన్స్ బిల్ అప్రోపరేషన్ బిల్ మనకి పాలిటీ కొన్ని కనెక్షన్స్ ఉంటాయి సో మనకి తెలుసు ఈ ఫైనాన్స్ బిల్ అండ్ అప్రోపరేషన్ బిల్ ఈ రెండు కూడా మనకి మనీ బిల్స్ అనమాట అయితే ఇవి కంప్లీట్ గా అంటే ఫినాన్స్ బిల్ అప్రోపరేషన్ బిల్ ఈ రెండు కూడా ఆర్టికల్ వన్ టెన్ వన్ సో దీని ప్రొవిజన్స్ ప్రకారం ఇవి డీల్ చేస్తూ ఉంటాయి అయితే దీంట్లో మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సింది ఏంటి అప్రోపరేషన్ బిల్ ఇదేంటంటే అప్రోపరేషన్ బిల్ దీన్ని మనం అమెండ్ చేయలేం సో ఏంటంటే జస్ట్ బిల్ని బిల్ చూడగానే కానీ దీన్ని అమెండ్ చేయలేం ఎందుకంటే మనకి ఇది ఆర్టికల్ వన్ ఫోర్టీన్తో లింక్ ఉంది అయితే ఇది ఓన్లీ డిస్కషన్ పర్పస్ మాత్రమే ఈ బిల్ అనేది యూజ్ చేస్తారు సో దీని ద్వారా మనకి ఏంటంటే ఈ డిమాండ్ ఫర్ గ్రాంట్ అనేది లింక్ అయి ఉంటుంది సో ఇది మనం మెయిన్ గా ఫోకస్ చేయాల్సిన కీ ఏరియాస్ సో పాలిటీ పరంగా నెక్స్ట్ ఏంటి మనకి థర్డ్ ఫేజ్ సో థర్డ్ ఫేజ్ ఏంటి మనకి బడ్జెట్ ఎగ్జిక్యూషన్ అనమాట సో ఇక్కడ మనకి ఆల్రెడీ మీకు ఫినాన్స్ బిల్ అండ్ అప్రోపరియేషన్ బిల్ అన్నాం సో ఇప్పుడేంటి బిల్ అప్రూవ్ చేసిన తర్వాత అవి యాక్ట్ కింద కన్వర్ట్ అవుతాయి అంటే ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది మనకి ఫినాన్స్ యాక్ట్ అండ్ అప్రోపరియేషన్ యాక్ట్ అనమాట అయితే బడ్జెట్ అనేది ఈ ప్రొవిజన్స్ ద్వారా టోటల్ ఎన్ఫోర్స్మెంట్ ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది అంటే సింపుల్గా చెప్పాలంటే వీరు ఏం చేస్తారంటే కలెక్షన్ ఆఫ్ రిసిప్ట్స్ అనమాట ఇప్పుడు రవితేజ ఉన్నాడు సో ఇక్కడ ఏంటి ఇంటికి కావాల్సినవన్నీ కూడా ఏంటి రెవెన్యూ అని చెప్పాను అంటే డబ్బులు అనేది జగత్ బాబు దగ్గర అలాగే రమికృష్ణ దగ్గర వీళ్ళేంటి డబ్బులు తీసుకుంటాడు సో డబ్బులు తీసుకొని ఉన్న డబ్బులని ఏం చేస్తాడు క్యాలిక్యులేట్ చేస్తాను అనమాట అంటే హౌస్ కన్స్ట్రక్షన్కి ఎంత అవుతుంది అలాగే దాని తరగతి ఇంగ్రీడియన్స్ కోసం ఎంత అవుతుంది అని చెప్పి క్యాలిక్యులేట్ చేసుకుంటాడు ఇలాగా రమికృష్ణ ద్వారా జగత్బాబు ద్వారా వచ్చే మనీ అంతా కూడా రవితేజ దగ్గర ఉంటుంది అన్నమాట సో ఇలాగేంటి రిసిప్ట్స్ మనీ అనేది కలెక్ట్ చేస్తారు ఆ తర్వాత ఏంటి మేకింగ్ డిస్బర్స్మెంట్స్ ఫర్ వేరియస్ సర్వీసెస్ అంటే ఇప్పుడేంటి ఇల్లు కన్స్ట్రక్ట్ చేయాలి కాబట్టి ఎవరో ఒకరు గేట్ వే ఉండాలి అంటే ఎవరొకరు సపోర్ట్ ఉండాలి కాబట్టి ఇప్పుడేంటి ఎక్కడ ఎల్బీ శ్రీరామ్ ఉన్నాడు ఎల్బి శ్రీరామ్ ఏం చేస్తారంటే ఏదైతే మనీ ఉందో తిను తీసుకుంటాడనమాట సో తిను తీసుకొని ఇప్పుడు వర్కర్స్కి ఇంత అలాగే సిమెంట్ కింద అలాగే బ్రిక్స్ కింద అని చెప్పి టోటల్ ఏదైతే మనీ ఉందో అది డిస్పర్స్మెంట్ చేస్తారంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్ కి సో ఇది మనకి బడ్జెట్ ఎగ్జిక్యూషన్ అనమాట అయితే ఇదంతా కూడా ఏంటి అప్రూవ్డ్ బై లెజిస్ట్రేచర్ ఆల్రెడీ మనకు తెలుసు లెజిస్ట్రేషన్ ఏంటో ఏంటో అది అప్రూవ్ ఎలా అయిందో సో ఇది మనకి బడ్జెట్ ఎగ్జిక్యూషన్ నెక్స్ట్ ఫోర్త్ ఫేజ్ చూసుకుంటే మనకి లెజిస్ట్రేచర్ రివ్యూ ఆఫ్ బడ్జెట్ ఇంప్లిమెంటేషన్ అంటే ఇప్పుడు ఫస్ట్ ఏంటి ఫస్ట్ మనకి ఏంటి ప్రపోజల్ అయింది తర్వాత బడ్జెట్ ఏంటి అప్రూవ్ అయింది థర్డ్ ఫేజ్ ఏంటి ఖర్చు చేయబడింది అయితే ఇదంతా గా అయిందా లేదా డబ్బులు అన్నీ కూడా కట్ ఖర్చు చేయడం లేదా అనేది మెయిన్ అనమాట ఇక్కడ ఈ ఈ కేసు తీసుకుంటే మనకి ఎల్బీ శ్రీరామ్ అన్ని ఖర్చు పెట్టాడు అయితే ఇక్కడ ఎల్బీ శ్రీరామ్ కట్ ఖర్చు పెట్టారు లేదా లేకపోతే టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఒకేసారి అనేది వీళ్ళు ఇక్కడ రివ్యూ చేస్తారు అంటే ఇక్కడ ఏంటి ఆయిట్ అనేది జరుగుతుందన్నమాట సో కంప్లీట్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఇక్కడ ఏంటి వీళ్ళు ఎల్బీ శ్రీరామ్ ఏంటి వర్కర్స్ కింద అలాగే సిమెంట్ కింద బ్రిక్స్ కింద అని చెప్పి డబ్బులు సెగ్రిగేట్ చేశాడు సో ఇది కరెక్ట్గా పనిచేయడం లేదనేది ఇక్కడ మెయిన్ అనమాట సో అందుకని చెప్పి ఇక్కడ ఆడిట్ అనేది ఒక వర్డ్ అనేది యూజ్ చేస్తారు సో ఇక్కడ రివ్యూ ఎలా అవుతుందంటే అన్ని గవర్నమెంట్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కూడా ఆడిట్ ఫామ్లో అవుతుంది అది కూడా ఎవరు ముందంటే రిజిస్ట్రేషన్ ఉన్నప్పుడే మనకి ఆడిట్ ఫామ్ అనేది జరుగుతుంది అనమాట సో ఇలాగ మనకి ఫోర్త్ ఫేజ్ ఏంటి రిజిస్ట్రేషన్ రివ్యూ ఆఫ్ బడ్జెట్ ఇంప్లిమెంటేషన్ సో ఇలాగ ప్రతిదీ కూడా మనకి ఫస్ట్ స్టేజ్ నుంచి లాస్ట్ స్టేజ్ వరకు బడ్జెట్ అనేది ఇలాగా జరుగుతూ ఉంటుంది సో ఇది ఈ ఫోర్ ఫేజ్ ఆఫ్ బడ్జెట్ అయితే మనకి దీంట్లో కూడా కొన్ని నెగిటివ్స్ ఉన్నాయన్నమాట సో నెగిటివ్స్ ఏంటో మనం చూద్దాం సో కరెక్ట్ ప్రొసీజర్ అనేది చూసాం కానీ మనం నెగిటివ్స్ కూడా మనం ఐడెంటిఫై చేయాలి అయితే ఇక్కడ నెగిటివ్స్ ఏంటి ఫస్ట్ స్టేజ్లో మనం చూసుకుంటే ఫార్ములేషన్ అయితే మనకి ఏంటి గవర్నమెంట్ ఎప్పుడు మనకి సిటిజన్స్తో టచ్లో ఉండదు అంటే గవర్నమెంట్కి మనకి చాలా వరకు మనకి ఒక కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఉంది సో దీనివల్ల ఏంటంటే మన దగ్గర వీళ్ళు ఎప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకోరు అంటే బడ్జెట్లో ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలని చెప్పి సిటిజన్స్ని దగ్గర ఫీడ్బ్యాక్ అనేది తీసుకోరు సో ఇది ఒకటి మెయిన్ ఫ్లా అనమాట మనకి ఫార్ములేషన్ స్టేజ్లో సెకండ్ స్టేజ్లో తీసుకుంటే అంటే సెకండ్ ఫేజ్లో మనకి ఏంటి అలక్ట్మెంట్ అనమాట ఏంటి అలక్ట్మెంట్ అంటే ప్రపోజల్ చేశారు రెజిస్ట్రేటర్ అంటే రిజిస్ట్రేషన్ అంటే అప్రూవ్ చేసింది అంటే దీని మధ్యలో ఏంటంటే ఒక టు డిబేట్ అనేది జరగట్లేదు అంటే కరెక్ట్ డిబేట్ అనేది మనకి ఎక్కడ జరగట్లేదు సో దీనివల్ల ఏంటంటే మనకి రైట్ ఇన్ఫర్మేషన్ రావట్లేదు మీడియా కానీ లేకపోతే లెజిస్లేటర్స్ కానీ రైట్ ఇన్ఫర్మేషన్ రావట్లేదు సో అందుకని చెప్పి గవర్నమెంట్కి ఏంటంటే ఒక పాజిటివ్ థింగ్ మనం ఇవ్వాల్సింది ఏంటి జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వండి అసలు ఎలాగ డిబేట్ అనేది ఎలా జరిగింది అసలు ఎలా మీరు ఎప్రూవ్ అనేది ఒక ఇన్ఫర్మేషన్ రూపంలో ఇవ్వాలన్నమాట సో థర్డ్ స్టేజ్ ఏంటి ఇంప్లిమెంటేషన్ ఇక్కడ ఏంటి ఇంప్లిమెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సో కానీ దీనికి రైట్ మానిటరింగ్ అనేది కనిపించట్లేదు అంటే ఇప్పుడు ఎల్బీ శ్రీరామ్ అనేది కరెక్ట్ ఖర్చు పెడతా లేదో మనకి తెలియదు అనమాట సో అతను చెప్పిందే విధం సో ఏంటి రైట్ ఇంప్లిమెంటేషన్ జరగట్లేదు అయితే దీనికోసం పబ్లిక్ ఎక్స్పెండిచర్ అంటే ఇక్కడ ఎల్బీ శ్రీరామ్ ఏం ఖర్చు పెడతాడో దానికంత ట్రాన్స్పరెన్సీ కావాలంట అంటే ఏ విధంగా ఖర్చు పెడుతున్నాడు ఎంత ఖర్చు పెడుతున్నాడు ఇదంతా ఒక ట్రాన్స్పరెన్సీ అనేది క్రియేట్ చేయాలి అప్పుడు ఏంటంటే పబ్లిక్ ఎక్స్పెండిచర్ కరెక్ట్గా వెళుతుందని మనకి ఒక ఐడియా అనేది వస్తుందన్నమాట నెక్స్ట్ లాస్ట్ స్టేజ్ ఏంటి లాస్ట్ ఫేజ్ ఏంటి మనకి ఆడిటింగ్ అనమాట ఇక్కడ ఆడిట్ రిపోర్ట్స్ కానీ కాక్ కానీ అంటే రైట్ ఫీడ్బ్యాక్ ఇవ్వట్లేదు డిబేట్ అనేది కరెక్ట్గా జరగట్లేదు అనే ఒక నెగిటివ్ ఉంది అయితే దీనివల్ల ఏంటంటే డిమెస్టిఫికేషన్ అంటే ఒక క్లియర్ పిక్చర్ అనమాట అంటే ఆడిట్ రిపోర్ట్ దగ్గర క్లియర్ పిక్చర్ అనేది ఇస్తే అసలు మనందరికీ ఒక ఐడియా ఉంటుందా సో ఈ విధంగా టోటల్ బడ్జెట్ అనేది వచ్చిందని చెప్పి ఒక ఐడియా మీద ఉంటుంది సో ఇవి మెయిన్ నెగిటివ్స్ అనమాట అంటే మనకి బడ్జెట్ ఫోర్ ఫేజెస్లో మనకి నెగిటివ్స్ అండి ఇవి సో మనకి ఏంటంటే ఇవన్నీ పాజిటివ్ కింద రాసుకోవాలి సో ఇది మెయిన్ అనమాట మనకి బడ్జెట్ టోటల్ ఫేజెస్ ఫోర్ ఫేజెస్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో మీకు కనెక్ట్ చేయడం జరిగింది సో డెఫినెట్గా మీకు నచ్చి ఉంటుంది ఇన్ కేస్ మీకు కనుక నచ్చితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అలాగే ఈ లెక్చర్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఎంతో కొంత వాలంటరీ ఫీ అనేది కాంట్రిబ్యూట్ చేయండి ఇవన్నీ కూడా ఏంటంటే ఆ ఫ్యూచర్లో ఆన్లైన్ లైవ్ క్లాస్ కింద కన్వర్ట్ చేయడం జరిగింది అలాగే హై క్వాలిటీ స్టడీ మెటీరియల్ మాకు ఏపీ టీఎస్పీసీకి ఉంది ఈ వెబ్సైట్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే మీకు ఈ టాపిక్ కానీ వేరే టాపిక్ కానీ సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే సరే ఈ ఫస్బుక్ పేజ్ ద్వారా నాకు మెసేజ్ చేయొచ్చు డెఫినెట్గా నేను రెస్పాండ్ అవుతాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఐఏఎస్ ఏపీపీసీసీసీ టీఎస్పీస్ థ్యాంక్ యూ